వైసీపీ ప్రభుత్వం ఇంకా ఉండేది రెండేళ్లే గెలిచే సర్పంచ్ ఉండేది ఐదేళ్లు గెలిచిన సర్పంచ్లను ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు వచ్చేది టీడీపీ సర్కారే పాత బిల్లుల బకాయిలను వడ్డీతో సహా చెల్లిస్తాం కొత్త పనులు మీ ద్వారానే జరుగుతాయని టీడీపీ అధినేత చంద్రబాబు భరోసా ఇచ్చారు అన్ని నియోజకవర్గాల టీడీపీ ఇన్ఛార్జీలతో రెండో దశలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్న నియోజకవర్గాల నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు ప్రతి పంచాయతీలో సరాసరి ఐదేళ్లలో ఐదు కోట్ల పనులు జరుగుతాయని కేంద్రం నుంచి ఒక్క ఉపాధి హామీ పథకం కిందే ఇన్ని నిధులు అందబోతున్నాయన్నారు వచ్చే ఐదేళ్లలో పదమూడు వేల పంచాయతీలో ఉపాధి హామీ పథకం కింద కేంద్రం డెబ్బై వేల కోట్లతో పనులు చేపట్టబోతోంది ఇవిగాక ఆర్థిక సంఘం నిధులు వస్తాయి వైసీపీ గెలిస్తే ఈ డబ్బులన్నీ వాళ్లే తినేస్తారు టీడీపీ సర్పంచ్లు గెలిస్తే అభివృద్ధి జరుగుతుంది అని తెలిపారు తొలిదశలో వైసీపీ దౌర్జన్యాల అక్రమాలపై విరోచితంగా పోరాడారని మూడు వేల రెండు వందల పంచాయతీల సర్పంచ్ స్థానాలకు ఇరవై రెండు వేల నామినేషన్లు వార్డు స్థానాలకు డెబ్బై ఏడు వేల నామినేషన్లు పడ్డాయని చెప్పారు రెండో దశలో కూడా ప్రతి చోట పోటీ చేయాలని బలవంతపు ఏకగ్రీవాలకు అడ్డుకట్ట వేయాలన్నారు ఓటమి భయంతోనే పంచాయతీ ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్లకు వైసీపీ ప్రభుత్వం అడ్డిందని దూయబట్టారు తర్వాతి దశల్లోనైనా అనుమతించాలని కోరారు భయోత్పాతం సృష్టించి బెదిరించి ప్రలోభ పెట్టి ఏకగ్రీవాలు చేసుకోవాలని వైసీపీ నేతలు అనుకున్నారు కానీ ప్రజలు ఎదురు తిరిగి నిలబడ్డారు నామినేషన్ల ఉపసంహరణకు బెదిరింపులకు దిగే ప్రమాదం ఉంది ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉండాలి అని సూచించారు నామినేషన్లలో ఇబ్బందులు ఎదురైతే పార్టీ కంట్రోల్ రూమ్ దృష్టికి తేవాలని నామినేషన్ పత్రాలు ఫిర్యాదు నకళ్లను జతపరిచిన పత్రాలను కలెక్టర్కు ఎన్నికల సంఘానికి టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలన్నారు అచ్చెంనాయుడు స్వగ్రమం నివాడలో వైసీపీ గూండాల స్వైర విహారంపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు ఒక వాహనంపై ధీమాగా కూర్చుని పోలీసులు ఎదుటే పచ్చిబూతులు తిడుతూ వైసీపీ మోకలను రెచ్చగొడుతున్న ఆ పార్టీ నేత దువ్వాడ శ్రీనివాస్ ఫోటోను పోస్ట్ చేశారు దేవాలయాల్లో జరిగిన విధ్వంసం కేసులను పూజారులపైకి నెట్టడం రాక్షస చర్యని చంద్రబాబు విమర్శించారు రాజమండ్రిలో ఆలయ విద్వాంసం ఘటనలో పూజారిపై కేసు పెట్టడం హేయం రామతీర్థంలో రాముడి విగ్రహం తలనరికిన కేసులోని సూరిబాబు అనే టీడీపీ సానుభూతి పరుడిపై నెట్టాలని చూశారు కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారి కుమారులను వైసీపీ నేతలు చెన్నాకులతో కొట్టి హింసించారు మూడు నెలల జీతాలు నిలిపివేసి చీరాలలో పూజారి శ్రీనివాస చక్రవర్తి ఆత్మహత్యకు కారణమయ్యారు వీటిపై ప్రజలు వైసీపీకి ఖచ్చితంగా బుద్ధి చెబుతారని అన్నారు కుప్పం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు